సీనియర్ ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేసింది. వెంకటేశ్వరరావును తక్షణమే మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని, దీంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్లయింది. వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన సస్పెన్షన్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సస్పెన్షన్ విధించి రెండేళ్ల తర్వాత కొనసాగించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో నిఘా పరికరాల కొనుగోలులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ వైసీపీ సర్కార్ ఏబీవీని సస్పెండ్ చేసింది. అయితే తనను సస్పెండ్ చేసి రెండేళ్లైనా తన సస్పెన్షన్ను ఎత్తివేయాలని, సర్వీసులోకి తనను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయాలంటూ ఏబీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఏబీవీ కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉండగానే ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేయలేమని జగన్ రెడ్డి సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ ఇంతకు ముందే పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. శుక్రవారం తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు ఐపీఎస్ అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించడానికి వీలు లేదని వ్యాఖ్యానించింది. ఏబీవీ సస్పెన్షన్ను రద్దు చేసినట్లు ప్రకటించింది. తక్షణమే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ సర్కార్కు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.